ఇంకొక ఆమెను తీసుకొద్దామని చెప్పి వస్తున్నాను. లక్కీ గారి చెయ్యి తలుపులో పడిందండి. నా బిడ్డ విలవిలలా ఆడిపోయింది. కొంతమంది నాకు ఇవ్వండక్క, పెళ్ళుంది, బర్త్డే ఉంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఇదన్నమాట. అసలు ఏంటో మరీ ఘోరంగా అయిపోయి ఉండే, అందుకే అన్ని తీసేసి సరిగ్గా మడత పెట్టి పెట్టేసుకున్నాను. ఒకసారి ఎవరు ఫస్ట్ లేసి ఎవరు ఫస్ట్ చాయ్ పెడితే వాళ్ళు సెకండ్ లేసిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మొన్న నేను ఇచ్చాను అలాంటి చెల్లు చెల్లు అనమాట. ఇవి మడత పెట్టలేదు, ఇవి మడత పెట్టాలి. నేను మీకు మాకు ఇక్కడ షారోన్ అని చిల్డ్రన్స్ హోమ్ ఉందండి మంగళగిరిలోనే. నేను అక్కడే ఇస్తాను బట్టలు ఏమున్నా కూడా, బట్టలైనా ఫండ్స్ అయినా. ఈ బాక్స్ని మా వార్తల కట్ చేపించుకున్నాను. ఇలా సైజెస్ తెలుసాను. లక్కీ గాడి నైట్ డయరీ అండి, ఫుల్లు అసలు ఫుల్లు వామిటింగ్స్, ఎమోషన్స్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు నాగి అండి. అందరూ బ్లాగ్స్ మిస్ అవుతున్నావు అక్క, ఏంటక్క డైలీ బ్లాగ్స్ చేయండి అని చెప్పేసి నేను కామెంట్ చేస్తే దానికి 20 లైక్స్ వచ్చాయన్నమాట. 20 ఎక్కువ నేనే ఉంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాం, వేరియేషన్ మారుద్దాం. అంటే ఇప్పుడు దాకా చూసారు కదా, కొద్దిగా మారుద్దాము, ఇంకొక ఆమె తీసుకొద్దాం అని చెప్పి వస్తున్నాను. ఎల్లో సోది పొద్దు పొద్దున్నే అసలు ఈ మనిషి అమ్మా. సో అందుకే డైలీ బ్లాగ్ ఒకటి చేద్దాం అని చెప్పేసి ఒకటేంది, అవి కూడా మధ్య మధ్యలో యాడ్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశానమాట. నిన్న నేను వీడియో తీయలేదండి, అసలు పని అవ్వాలి ముందని చెప్పేసి ఫస్ట్ పెట్టుకున్నాను. ఇదిలా చిందర వందర అయిపోయాయి బట్టలు. పిల్లలు అయితే మరీ ఘోరంగా అయిపోయి ఉండే, అందుకే అన్నీ తీసేసి సరిగ్గా మడత పెట్టి పెట్టేసుకున్నాను. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా సర్దుకున్నాను. సో ఇది ఈ బాక్స్ని మా వార్తలో కట్ చేపించుకున్నాను. ఇలా సైజెస్ తెలుసాను. లక్కీ గాడి నైట్ డ్రెస్సులు, వాడి టీషర్ట్లు, ప్రిన్స్ అమ్మ నైట్ డ్రెస్సులు, వాడి టీషర్ట్లు అనమాట. సో అలా పెట్టుకున్నాను. ఇవన్నీ డైలీ వేరీ రెగ్యులర్గా ఈవినింగ్ అంటే ప్రిన్స్ అమ్మ కంటే యూనిఫాము ఈవినింగ్ వచ్చాక వేసుకునిద్ది. లక్కీ గాడి అయితే ఇవే ఇంకా డైలీ వేర్ అనమాట. ఇవి కూడా కర్చీప్లు, షార్ట్స్, ఇవి మొత్తం ప్రిన్స్ అమ్మాయి ఈవినింగ్ టైం వేసుకోవడానికి షార్ట్స్. ఇవి బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి షార్ట్స్. అలా ఇంక ఇవన్నీ ఇన్నర్స్ పిల్లలవి. ఇంకా అలా కర్చీప్లు లక్కీ గాడికి బయటికి వెళ్ళినప్పుడు వేసేవన్నమాట. ఇవి వచ్చేసి మా బాగర్ అమ్మాయి ఒకటే చేత ఉన్నాయిలేండి. ఇంకా ఇవేమో ప్రిన్స్ అమ్మకి స్కూల్కి వెళ్ళడానికి అప్పుడప్పుడు మధ్యలో ఫ్రాక్స్ ఉన్నాయి కదా, ఫ్రాక్స్, టాప్స్, లెగ్గిన్స్ ఇవన్నమాట. ఈ షెల్ఫ్లో ఇవన్నీ కొంచెం ఎప్పుడన్నా గుడికో లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్కో లేదంటే ఏదైనా స్కూల్లో ఫంక్షన్కో బయట ఫంక్షన్లోకి వెళ్ళేటప్పుడు వేసుకునేవి అనమాట, చిన్న చిన్న ఫంక్షన్స్కి. ఇంకా మరీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అంటే ఇది కూడా ఈ బాక్స్లో పెట్టేశాను. ఈ బాక్స్ పైన పెట్టేస్తే అయిపోతుంది. ఇంక ఇదన్నమాట నా బట్టలు చూసారా, ఇవి సర్దుతానే ఉంటానండి. ఇంకా అలా పడిపోతూ ఉంటాయి, అలా అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ బ్లౌజులు, శారీస్, లెగ్గిన్స్, ఇవి కూడా లెగ్గిన్సే. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్, ఇక్కడ కూడా శారీస్, ఇట్లా ఉండేవి కాస్త గబగబా తీసి 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 పెట్టి తీసి పెట్టి ఇలా అయిపోయినాయి అనమాట. ఇవాళ అంతా ఇవి సర్దేస్తాను. ఇలా ఉంది కదా, ఈరోజు అంతా ఇది సర్దేస్తాను. ఫోటో తీస్తున్నానండి. సో ఇవి సర్దానమాట, అవి సర్దాని. ఇంకా ఇవన్నీ వెళ్ళాయి అనమాట, బట్టలు దగ్గర దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రిన్స్ అమ్మాయి లక్కీ గాడి అనమాట. సో వాళ్ళకి చిన్న అయినవన్నీ తీసేసాను. మాకు ఇక్కడ షారోన్ అని చిల్డ్రన్స్ హోమ్ ఉందండి మంగళగిరిలోనే. నేను అక్కడే ఇస్తాను బట్టలు ఏమున్నా కూడా, బట్టలైనా ఫండ్స్ అయినా. ఇంతకుముందు అసలు బట్టలు అసలు ఇచ్చేదాన్ని కాదు, ఎవరికి ఇచ్చేదాన్ని కాదు. ఓపెన్గా చెప్తున్నాను, అసలు ఒక్క డ్రెస్సు నావే కానీ పిల్లలవే కానీ అసలు ఇచ్చేదాన్ని కాదు. కానీ ఇంకిప్పుడిప్పుడు ఇస్తున్నానమాట. సో నేను ఏమున్నా కూడా అక్కడే ఆ చిల్డ్రన్స్ హోమ్లోనే ఇస్తానమాట. సో బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఇవ్వలేను కూడా నేను. కొంతమంది నాకు ఇవ్వండక్క, పెళ్ళుంది, బర్త్డే ఉంది అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ప్లీజ్ మన దగ్గర అంత ఎక్కువ లేవు, ఉన్నాయి కూడా నేను ఇలా ఆర్ఫనేజ్ హోమ్కే ఇస్తాను. ఇప్పుడు ఈ కవర్ చూస్తారు కదా, నేను వెళ్ళి ఇచ్చినప్పుడు మీరే చూస్తారు. ప్రిన్స్ ఈ బర్త్డే సెలబ్రేట్ చేసాను చూడండి, అక్కడ అనమాట నేను ఇచ్చేది. సో అదనమాట ఇంకా నా డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
అయిపోయింది. నిన్న ఉతికిన బట్టలు తీసి ఇక్కడ పెట్టాను కానీ ఇవి మడత పెట్టలేదు, ఇవి మడత పెట్టాలి. నేను మీకు నేను ఈ విషయం మీకు చెప్పేలోపు మా ఆయన వాటర్ కూడా తీసుకొని వచ్చేసారనమాట. రే అంట్లు కూడా తోమేసుకున్నాను అనమాట, ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. అంట్లయితే ఏం లేవు ప్రజెంట్. ఇది నా కూతురు చేసిన ఒక కళాఖండం అనమాట, హైజల్. వెళ్ళేంటే దగ్గర అంటించేసింది, దానికి ప్లేస్ లేదనా? అసలు నేను నా గమ్ముతోని మామూలు రవస చేయలేదు ఇక్కడంతా. నేను కొంచెం అరిసానని వాళ్ళ నాన్న కవర్ చేసుకుంటూ వచ్చి మొత్తం క్లీన్ చేసింది ఆయనే అనమాట. కొంచెం ఇది కూడా పన్నీయాడు కూతురికి. ఓవరాక్షన్ చేయకు తండ్రి. అందుకే తలుపులో చేయేశారు. లక్కీ గారి చెయ్యి తలుపులో పడిందండి. నా బిడ్డ విలవిలలా ఆడిపోయింది. ఈ ఫింగర్ పడింది అనమాట. ఆ టైంలో తలుపు ఇరగొట్టడం ఒకటే తక్కువ. పిచ్చాడైపోయాడు. ఏ అని తలుపుని ఒక తన్ను తన్నడం నాన్న రవసరి చేశాడు అనమాట. ప్రిన్స్ అమ్మ బిస్కెట్స్ తింటా ఉంది, లక్కీ గారు అడిగితే ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అప్పటికే ఆమె వెళ్ళి అలా గుమ్మం దాటుతుందో లేదో ఊరికి వెనకంది ఏసీ అని చెప్పేసి ఊరికి వెళ్తాం. ఇప్పుడు మామూలుగా ఇది వచ్చి ఇలా అనేసి వెళ్తాం అలా చేసింది. ఎప్పుడు వెళ్ళాడు లక్కీ గారు వెళ్ళిపోయి ఆ బొక్కలో చేయి కూడా పెట్టేశాడు ఆ తలుపు గ్యాప్లో. కీస్ మంది ఎలాగ కీస్ అంట చూడండి ఒక్కసారి, అంత కీస్ మంది. మా ఒక అరగంట వరకు మంది అసలు వీళ్ళకి ఏమైపోయింది అని అమ్మో అల్లాడిపోయింది తెలుసా. స్కిన్ ఒక్కటే ఇట్లా నొక్కుపోయింది కానీ ఇంకా ఏమో చిన్న చిన్న ఏళ్ళు కదండి, ఎముకలు ఎంత ఉంటాయి బాబో. ఆ సీన్ గుర్తొస్తుంటేనే ఏమవలేదు కాబట్టి బాధపడేవాళ్ళు. సో అలా జరిగింది అనమాట లక్కమ్మది. ఇంకా ఆయన నాగి ఇల్లు అయితే తడుపుతున్నాడండి. ఇంకా నేనైతే ఛాయ్ పెడుతున్నాను. పని ఒక 4 రోజుల నుంచి ఏమీ లేదనమాట, చేయట్లేదు, ఆపేశారు. సో ఫుల్ వాటరింగ్ చేస్తున్నారనమాట నాగి. 3 పూట్లు 4 పూట్లు అలా చేస్తున్నారు. ఇంకా పొద్దున్నైతే స్టార్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా? జస్ట్ 6 కానీ ఫుల్ తెల్లారిపోయింది. ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, మాకు ఇక్కడ ఎండలు బీభత్సంగా ఉంటాయండి. అందుకే చలి కూడా అంత చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి అప్పుడు అంది. అంట్లు ఇవ్వన్నాను కదా, ఎన్ని అంట్లు ఉన్నాయో చూపిస్తాను చూడండి. అదే తిన్నా ఒక 2 ప్లేట్స్, ఆ రైస్కి ఉన్న ఒక గిన్నె, ఇవి నా మూడు ఉన్నాయి. టీ పెట్టినవి, అవి టీ కాదు మజ్జిగ కలుపుకొని తాగినవి. ఇవి ఒక 2 చెంబులు 1 గ్లాసులు. ఇంక ఇవన్నమాట అంట్లు. ఇవి కూడా నేను ఏమంటారు షింకులు తోమను, బయట వేసేసుకొని తోమేస్తాను. ఇంకా కిచెన్కి అయితే కొంచెం చిందరవందర ఉంది, అంతా సర్దాలి. ఇదిగోండి నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఇదన్నమాట. అసలు ఏంటో మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది. ఇక్కడ నుంచి ఇతర సామాన్ తీసేసరికి నా అసలు సామాన్ అంతా ఏమైపోయిందో అనిపిస్తుంది అనమాట. చూడాలి ఆ 2 బుట్లు అంట్లు కూడా వచ్చేస్తే సర్దేస్తే ఎంత వస్తాయి ఏంటి అనేది తెలుస్తుంది. కొంచెం చీకటిగా ఉంది ఎందుకో ఇల్లు. ఇదిగోండి ఇది నా ఇంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ నీట్గా సర్దేసి అంట్లు బయటేసి చేసేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఛాయ్ పెట్టే పని లేదు, ఎందుకు చెప్పు? ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారు ఛాయ్. ఎవరు ఫస్ట్ లేసి ఎవరు ఫస్ట్ ఛాయ్ పెడితే వాళ్ళు సెకండ్ లేసిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట. మొన్న నేను ఇచ్చాను వాళ్ళండి చెల్లుకి చెల్లు అనమాట. అలా అని ఏం కాదు, ఎవరు చేస్తే అప్పుడు మన మాయ కూడా. అసలు మాయ అయితే ఒక్క గ్లాసు కూడా గ్లాసులు అన్నీ పోయినాయి. ఈ గ్లాసులు గిన్నెలు వస్తాయి, ఇది మా దానిలాగే ఉంది. జాగ్రత్త కాలిందా? 2 ఏళ్ళ సందులో పెట్టుకొని పోసాడు. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఎలా ఉంది ఒంట్లో ఇప్పుడు నీకు? ఆగరాను ఎలా ఉంది? అనుకు అసలు ఒంట్లో బాగాలేదండి. ఇవాళకి 3 డేస్ 4 డేసా? 3 డేస్ రఫ్గా
ఈరోజు కూడా గడిస్తే 4 డేస్, ఈరోజు కొద్దిగా పర్వాలేదు. నిన్నైతే ఏం మాత్రం కూడా లగవలేదు. డయేరియా అండి, ఫుల్లు అసలు ఫుల్లు వామిటింగ్స్, ఇమోషన్స్ అనమాట. అసలు చాలా వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుంది, అలా వడదెబ్బ తగిలింది అని చెప్పలేను. అలా అని వెళ్ళి సెలైన్ పెట్టించుకోవడం ఒక్కటే తక్కువ అనమాట. మా ఆయన 500 పెట్టించాడు. భయ్యో నాకు సివియర్ అయితే కానీ చేయించడం అనమాట. ఇంకా అన్నీ తీసి వీడియోలు మళ్ళీ సింపతి అది ఇది అంటారని చిన్న ముక్క కూడా వెళ్ళి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేసి వెళ్ళాక టాబ్లెట్లు వేసుకున్నాక అప్పటి నుంచి కాస్త 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 తగ్గుతూ ఇవాళకి కొద్ది పర్లు క్యూర్ అయ్యాయి. సో ఇదిగోండి, ప్రిన్స్ ఏమైనా రెడీ చేయించింది, స్కూల్కి అయితే రెడీ అయింది. దా ఏంటి ఇలా జడేసుకొని వచ్చారు? టీచర్ అడిగితే మమ్మీ గుంట్లో బాగాలేదండి, అసలు లగవట్లేదు, అందుకే ఇలా వేసి పంపింది అని చెప్పేసి చెప్పు. ఏం చేయడంటారు? సో ఏం చేస్తుంది, ఏం చేస్తున్నావు బుజ్జి? పాలు ప్రిన్సమ్మకు బూస్ట్లో తినలేమా? ఉట్టి పాలల్లో ఎందుకు బూస్ట్లో తినేసి? ఏది బ్లూ కలర్ బిస్కెట్ పెట్టి ఉండాలి, ఏది అదండి సంగతి. ఏంటి మా డైలాగ్? ఏ బస్తా ఈ బస్తానా? ఆ బస్తా ఎక్కడ కొన్నావు అని అడుగుతుందండి ప్రిన్సమ్మ. వద్దు బెజ్జం పెట్టుకో. ఫ్రెండ్స్ ఇదిగో ప్రిన్సీకి టీ బూస్ట్ పోసిస్తున్నాను. వీడు వెళ్ళి గ్లాస్ తెచ్చుకోవాలంటే ఇది తెచ్చుకుని ఇందులో పోయాలంట. ఇందులో ఎవరన్నా పోతాడని చెప్పి పక్కన పడితే గోల్ గోల్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చింది గ్లాస్ ఇచ్చింది. ఇందులో పోయినా, ఇందులో పోయినా, ఇందులో పోయినా, ఇందులో పోయినా. ఎందులో అందులో నాకు ఫస్ట్ పాలు కావాలి నానా. ఇదే నా సూర్యుడు. ఫ్రెండ్స్ ఇదిగో చాలామంది అడిగారు కదా అమ్మతో వీడియో కాల్ మాట్లాడుతూ చూపించండి అని. ఒకసారి చూపించు బాపుల్ని. పంపి అంటే ఒకసారి హాయ్ చెప్పండి అంటే. స్టాప్. అదిగోండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పింది అత్తమ్మ, మాట్లాడు.